లాలా లజపతి రాయ్ గారు పంజాబ్ రాష్ట్రం మేఘా జిల్లా దుడికి అనే గ్రామంలో జనవరి 28, 1865లో జన్మించారు. అతివాద త్రయంగా ప్రసిద్ధి పొందిన లాల్ బాల్ పాల్లో లాల్ అనగా లాలా లజపతి రాయ్ ఈయన అతివాద త్రయంలో ప్రథముడు. ఈయన గల బిరుదు పంజాబ్ కేసరి. లాలా లజపతి రాయ్ గారి యొక్క రచనలు ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ 1908లో, ఆర్య సమాజ్ 1915లో, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ హిందూస్ ఇంప్రెషన్ 1916లో, అన్హ్యాపీ ఇండియా 1928లో ఈయన రచనలు ప్రసిద్ధి చెందాయి. ఈయన స్థాపించిన పత్రికలు వందే మాతరం, ది పీపుల్, ది పంజాబీ. లాలా లజపతి రాయ్ గారు 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ లాహోర్లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ అనే కాలేజీని స్థాపించాడు. పంజాబ్ రాష్ట్రంలో జాతీయోద్యమానికి బాటలు వేయడం జరిగింది. వందే మాతర ఉద్యమాన్ని వాయువ్య భారతదేశంలో నిర్వహించాడు. ఆర్య సమాజం భారతదేశానికి అందించిన దేశభక్తుడు లాలా లజపతి రాయ్. మదన్మోహన్ మాలవ్యతో కలిసి హిందూ సంఘటన ఉద్యమంను నడిపాడు. ఈ ఉద్యమ ముఖ్య లక్ష్యం హిందూ ముస్లిం ఐక్యత సాధించడం. 1920లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. నిత్య జీవితంలో హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించిన మొదటి భారతీయ నాయకుడు లాలా లజపతి రాయ్. స్వదేశీ అనే పదానికి దేశాభిమానానికి ఏమీ భేదం లేదని లాలా లజపతి రాయ్ అనేవాడు. లాల్ ప్రమాదకరమైన వ్యక్తి అని అన్న వ్యక్తి ఎవరంటే లార్డ్ మింటో. లాలా లజపతి రాయ్ను ప్రమాదకరమైన రాజద్రోహిగా వర్ణించిన వైస్రాయ్ లార్డ్ సెకండ్ హార్డించ్. న్యూయార్క్ కేంద్రంగా లాల్ స్థాపించినవి ఇండియన్ హోమ్ రూల్ లీగ్ 1917లో అండ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలో లాల్ ప్రచురించిన కరపత్రాలు ద పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మరియు ఇంగ్లాండ్స్ డెబిట్ టు ఇండియా. లాలా లజపతి రాయ్ గారు 1925లో హిందూ మహాసభకు అధ్యక్షుడైనాడు. 1920లో ఎన్ఎం జోషి స్థాపించిన ఏఐటియుసి అనే సంస్థకి లాల్ మొదటి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సైమన్ కమిషన్ను బహిష్కరిస్తూ 1928 అక్టోబర్ 30న లాహోర్లో జరిగిన ఊరేగింపులో షాండర్స్ అనే బ్రిటిష్ అధికారి లాటి దెబ్బలకు 1928 నవంబర్ 17న ఈయన మరణించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్.